తీసుకొని చదువుకుంటున్నారు, ఇవి కూడా తీసుకొని చదువుకోవచ్చు. గాంధీనగర్ ప్రభుత్వం ఉన్నంత పాఠశాల అధ్వర్యం ఇక్కడికి రావడం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ అడవాల సుజాత గారు ఎంతో జ్ఞానంతో కూడుకున్నది, అన్ని చక్కటి బుక్స్ ఇవ్వడానికి పిల్లలకు చదువుకుంటేనే జ్ఞానం పెరుగుతుంది, ఎన్నో ఎన్నో నైతిక విలువలు తెలుస్తాయి. చదువుతోనే మనం ఎంతో ముందుకు వెళ్తాం, చదువుకుంటేనే అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మనకు ముందు జరుగుతాయని ఉద్దేశంతో వారు మీకు బుక్స్ అందియడానికి స్కూల్కి రావడం జరిగింది. వారితో పాటు నేను రావడం జరిగింది. ముఖ్యంగా చదువుకోవాలి, మనం చదువుతోనే అనుకున్న గోల్లో అనుకున్నట్టు సాధిస్తాం కాబట్టి జ్ఞానానికి సాహితీ కానీ అన్ని రంగాల్లో అంటే బుక్లో మనకు జీవితంలో ఎలాంటి అవసరాలకు ఏ ఉపయోగపడతాయి, ఏ చదువుకుంటే మనకు ఆలోచన వస్తుంది, ఎట్లా ఏ రకంగా ఏమి చదువుకుంటే మనకు మంచి జ్ఞానం పెరుగుతుందని ఒక మంచి ఆలోచనతోని మంచి సద్భావంతో పిల్లలకు అందివ్వడానికి వారు ముందుకు రావడం జరిగింది. చాలా చాలా మంచి కాన్సెప్ట్ మేడంది. మీరు పిల్లలు ప్రతి ఒక్కరు పొద్దున ఉదయాన్నే లేచిన నుండి పడుకునేసరికి చదువుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధ్యానం చేయాలి. పొద్దున లేచినాక ధ్యానం చేస్తే దానితో మనకు ఎలాంటి దురాలోచన లేకుండా మంచి స్వభావంతో మనకు ఇవాళ ఏమనుకుంటున్నాం, మనం ఏం చేస్తే ఏది బాగుంటుంది, ఇవాళ ఇది చదువుకోవాలి, మనం అమ్మ నాన్న చెప్పింది తినాలి, టీచర్ చెప్పింది తినాలి, ప్రతిదీ మనకు ఒక మంచి ఆలోచనకు నైతిక విలువలతో కూడుకున్నది కాబట్టి దాని నుంచి చదువుకొని మంచి చక్కటి ర్యాంకులు సాధించాలి. మనల్ని కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తున్నారు, చదివించిన దానికి మనం ఏం చేయాలి, ఏం చేయాలి, మనం చదువుకొని చూపించాలి, సమాజానికి ఎంతో ఉపయోగపడాలి. ఏదైనా చదువుతూనే ఉన్నంత లక్ష్యం సాధించవచ్చు కాబట్టి చదువుతోని అన్ని రంగాలకు అన్ని విధాలుగా మనము ఈ ఇప్పుడు ఫస్ట్ నుండి టెన్త్ దాకా ఈ స్కూల్లో చదివి స్కూల్ పేరు తెచ్చి ఆ తర్వాత కాలేజీలో ఇంటర్ తర్వాత డిగ్రీ ఎన్నో ఎన్నో ఇక చేసి దాని నుంచి మనం చదువుతోని ఒక మంచి గోల్ ఏర్పడుతుంది, ఒక మంచి ఉద్యోగమైన భవిష్యత్తులో ఏది ముందు పోవాలన్నా మనం చదువుకోవాలి. ఆ చదువుకు సంబంధించి మీకు మేడం గారు గ్రంథాలు రచయితలకు సంబంధించిన అన్ని మీకు ఇవ్వడం జరుగుతున్నది. ఒక లైబ్రరీ లాగా మీరు ఒక అరగంట క్లాసుతో మీరు వినే పాటలు వింటూ ఈ చక్కటి పుస్తకం ద్వారా మీరు ఎన్నో నేర్చుకోవాలి, మీకు భవిష్యత్తులో మంచి గోల్ ఏర్పడుతుంది కాబట్టి మీరు అందరూ చక్కటి చదువుకున్న మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ ప్రధాన ఉపాధ్యాయులు గారు రమేష్ గారికి నిజంగా మనని జీవితంలో నిలబెట్టేది కేవలం చదువే. ఆ చదువు
మనము ఇష్టపడి చదువుకోవాలి. ఒక్క టెక్స్ట్ బుక్స్కే కాకుండా, టెక్స్ట్ బుక్స్కే పరిమితం కాకుండా మనము ప్రపంచంలో ఏం జరుగుతుంది, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, సాహిత్యం కావచ్చు, కథలు కావచ్చు, కవితలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, నవలలు కావచ్చు, అన్ని రకాల పుస్తకాలను చదివినప్పుడు ఒక మనిషి, ఒక విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తాడు. అట్లాంటి మీ అభివృద్ధి కోసము, అభివృద్ధిని కాంక్షించి ఇందులో స్వామి వివేకానంద బుక్స్ ఉన్నాయి, యోగా బుక్స్ ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న కథలున్నాయి, కవితలున్నాయి, వ్యాసాలున్నాయి, అనేక పుస్తకాలున్నాయి. అన్ని రకాల పుస్తకాలు నా దగ్గర, వేల వేల పుస్తకాలున్నాయి. అవన్నింటినీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు అందించాలి, లైబ్రరీలో పెట్టాలి. అవి చదివి వాళ్ళు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలనే సదుద్దేశంతో నేను ఈ పుస్తకాలన్నింటినీ అన్ని పాఠశాలలో, ఒక్కొక్క పాఠశాలకి 50-60 పుస్తకాలు, అంటే దాదాపు కొన్న 3,000-4,000 వర్త్ కంటే ఎక్కువ విలువైన పుస్తకాలు ఇవ్వాలనుకున్నాను. మొట్టమొదటిసారిగా న్యూ హై స్కూల్లో మొదలుపెట్టాను, 2వ పాఠశాల బీది సార్. ఇట్లా పుస్తకాలని చదవండి, మీ విజ్ఞానాన్ని పెంచుకోండి. ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, మీరు ఏ క్లాస్ మీరు 6th నుంచి 10th వరకు ఇంకా 5 సంవత్సరాలు ఉంది, రోజు ఒక పుస్తకం చదవండి. ఆ పుస్తకంలో మీకు ఏమర్థమైందో రాయండి. మీకు పుస్తక పరిచయము అది కూడా ఉంది కదా, మనకు తెలుగులో ఉంది కదా, మీరు రాయండి. అట్లా అనేక మంది నా పుస్తకాలు, నేను రాసిన పుస్తకాలు కూడా చదివి పుస్తక పరిచయం, పుస్తక సమీక్షలు చేశారు. మీరు అట్లా చదువుకొని రాస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులు 10/10 GPA సాధించి పాఠశాలకి, మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, మన ఊరికి మంచి పేరు తేవాలని మనస్పూర్వకంగా, మనసా వాచా కర్మేణ ఆశిస్తూ, ఇక సరస్వతీమాత కృపా కటాక్షాలు ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ, ఇది మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రధాన